టీమిండియా క్రికెటర్లకు బోర్డు కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే ఆదాయం కంటే వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. వీటికి తోడు కేవలం వాళ్ళ బ్యాట్ల మీద వేసుకునే స్టిక్కర్లే కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. అయితే రోహిత్ శర్మ ఎంత సంపాదిస్తున్నాడు? అదేవిధంగా మన కెప్టెన్ సాబ్ ఎంత సంపాదిస్తున్నాడు? కూల్ మ్యాన్ ఎంఎస్ ధోని సంపాదన ఎంత? అదేవిధంగా అజింక్య రహానే సంపాదన ఎంత? మన టైగర్ శిఖర్ ధావన్ సంపాదన ఎంత? ఈ వీడియోలో చూద్దాం. భారత క్రికెట్ జట్టు సారథిగా తనదైన ముద్ర వేశాడు విరాట్ కోహ్లీ. కోట్లాది మందికి ఫ్యాషన్ ఐకాన్గాను నిలిచాడు. ఇంకా మరెన్నో రికార్డుని కూడా సొంతం చేసుకున్న కోహ్లీ బ్యాట్తో బరిలో దిగితే చాలు, మైదానం చప్పట్లు ఈలలతో హోరెత్తిపోతుంది. అందుకే ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనుకుంది MRF టైర్ల సంస్థ. కోహ్లీ బ్యాట్లపై తమ సంస్థ స్టిక్కర్లు వేసుకోవడానికి 10 ఏళ్లకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం కోహ్లీకి ఆ సంస్థ 8 కోట్లు ఇస్తుంది. అలాగే షూలు ఇంకా మరికొన్ని బ్రాండింగ్ల ద్వారా మైదానంలో మరో 2 కోట్లు కూడా వెనక్కేసుకుంటున్నాడు మన కెప్టెన్ సాబ్. ఇప్పుడు మన కూల్ మ్యాన్ ఎంఎస్ ధోని సంపాదన ఎంతో చూద్దాం. కూల్గా కోట్లు. టీమిండియా సీనియర్ ప్లేయర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తాడు. హెలికాప్టర్ షాట్ లాంటి వాటిని పిడుగుల్లా కురిపించే ధోని బ్యాట్ మీద పలు కార్పొరేట్ సంస్థలు తమ లోగోలతో ప్రచారం చేయించుకుంటున్నాయి. ప్రస్తుతం రీబక్తో పాటు స్పార్టన్ అనే రేజింగ్ సంస్థ స్టిక్కర్లు ధోని బ్యాట్ పైన కనిపిస్తాయి. అందుకుగాను మహి 6 కోట్లు తీసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు మన హిట్ మ్యాన్ స్టిక్కర్ వేస్తే ఎంత వస్తుందో చూద్దాం. భారత ఓపెనర్ వన్డే టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ పవర్ తెలిసిందే. కెప్టెన్గాను విజయవంతమైన రోహిత్ భారత జట్టుకు 2018లో ఆసియా కప్ను, ముంబై ఇండియన్స్ జట్టుకు 4 సార్లు ఐపీఎల్ టైటిల్ను సాధించి పెట్టాడు. బంతిని స్టాండ్స్లోకి పంపడంలో తిరుగులేని ఇతని బ్యాట్పై సీఎట్ టైర్ల సంస్థ స్టిక్కర్లు వేసి తమ బ్రాండ్కు ప్రచారం కల్పించుకుంటుంది. దీనికి గాను 3 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఇప్పుడు జింక్స్ పవర్ అజింక్య రహానే గురించి చూద్దాం. ఎన్ని గంటలు ఆడినా ఏమాత్రం అలసిపోని బ్యాట్స్మెన్ అజింక్య రహానే. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా చాలాసార్లు ఆపద్ బాంధవ పాత్రను పోషించిన రహానే ప్రస్తుతం సీఎట్ సంస్థతో ఒప్పందం చేసుకుని 2 కోట్ల దాకా అందుకుంటున్నాడు. ఇప్పుడు మన గబ్బర్ శిఖర్ ధావన్ టీమిండియా ఓపెనర్ ఎడమ చేతి వాడం పట్టాడంటే ఇక అంతే. బెదురులేని ఆట తీరుతో ఆకట్టుకునే ఈ మేటి క్రికెటర్తో MRF సంస్థ 3 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందుకే శిఖర్ ధావన్ బ్యాట్పై ఇప్పుడు ఆ సంస్థలోగో దర్శనమిస్తుంది. ఈ లాక్డౌన్లోనూ సోషల్ మీడియాలో ఏరియల్, బోట్, కురుకురే సంస్థల స్టిక్కర్లతో కనిపించి ఇంకొంత ఆదాయాన్ని సంపాదించాడు మన గబ్బర్.